హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ హెల్త్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా సింపుల్గా వీడియో చూసి ఎవరైనా సరే చక్కగా చేసుకునేటట్టు రోటీ ఆర్ చపాతీ రైస్ దేనికైనా బాగుండే మొగలై చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను 1/4 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి, చక్కగా కడిగి పెట్టుకున్న. అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల పెరుగు, 1/2 లెమన్ జ్యూస్ చక్కగా వేసి చక్కగా కలుపుకొని కారం అంతా ముక్కగా పట్టేట్టు చక్కగా కలుపుకొని 1 గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చక్కగా కారం మసాలా అంతా చక్కగా పట్టి ఉంటుంది. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేయించిన ఆనియన్స్ అండి 1 కప్పు, 20 జీడిపప్పులు, 20 బాదపు పప్పులు కలిపి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 1 పాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి కాస్త వేడెక్కినాక మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని 5 మినిట్స్కి మనకి చికెన్ నుంచి వాటర్ అయితే బయటకు వస్తుందండి. మనం ఇంకొంచెం నీళ్లు కూడా పోసేసుకొని మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వాటర్ అంతా చక్కగా ఎవాపరేట్ అయిపోయి ముక్కలంతా మంచిగా ఉడికేట్టు మనం కుక్ చే ఈ విధంగా అయిపోయినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఆనియన్ బాదాం పేస్ట్ వేసేద్దామండి. ఈ పేస్ట్ అంతా వేసేసి మనం కొంచెం వాటర్ కూడా మిక్సింగ్ జార్లో వేసుకొని వేసేద్దామండి. ఈ విధంగా పేస్ట్ మొత్తం ముక్కకు పట్టేట్టు చక్కగా కలుపుకొని మనం 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇంకా దగ్గరగా అయిపోయిందండి. చక్కగా మసాలా అది అంతా పట్టేసుకుంది చికెన్కి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, గరం మసాలా ఏమీ వాడనండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇంకా అవసరం లేదు. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను, కొత్తిమీర అయితే వేసేసాను. ఇది మన రోటీ చపాతీ రైస్ దేనికైనా బాగుంటుంది సింపుల్గా. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.